చేసి నిన్ను కన్నాదో మీ అమ్మ ఏమేమి పెట్టి నిన్ను పెంచాడో ఓరప్ప కాకాలు మాని కథ చెప్పయ్యో సందిట్లో మాకాలు ఊది పక చూడయ్యో నీ సోపు చూస్తే దుర్రెక్కే సుందరాంగి జరుగు 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 ఇంకాస్త ముందుకే ఏం పూజ చేసి నిన్ను కన్నాడో మీ అబ్బ ఏమేమి పెట్టి నిన్ను పెంచాడు కాకాలు మాని కథ చెప్పయ్యో సందిట్లో మాకాలు ఊది పక చూడయ్యో మరైతే ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నాను? ఏంటో మీలో మీరు పాడేసుకుంటున్నారు. నాలో నేనా? మీతో కలిపి కదా డ్యూట్ పాడింది. డ్యూయటా? అదంతా నాకేం తెలీదు. ముందు మీ కార్ సంగ చూసుకోండి. బాయ్. ఆ బ్యూటీ క్వీన్ బామ్మ 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 ఏమే ఏమే ఆడపిల్ల నిలబడ్డారా? కూర్చోండి 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 కూర్చోండి. నేనేం అనుకోను. ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నారు. భామ లేదా? స్నానం చేస్తుందేమో. భామకి మీరు పర్లేదు పర్లేదు పర్లేదు, నేను అర్థం చేసుకోగలను. మీకేం పర్లేదు. ఏం తీసుకుంటారు? బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్. ఇప్పుడే వస్తాను. తీసుకోండి.
మొహాడు పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపే కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఓ ఇంగ్లీష్ మీడియం నెవర్ మైండ్ ఐ కెన్ మేనేజ్ ఏమిటి భయపడ్డారా ఓ భామా కమన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా హౌ ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి ఆ పని మనిషి నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళ ఆ నువ్వు తీసుకు చీర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా ఆ పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిక్కు లేకపోతే సరే లేదుగా హాయ్ రవి రా 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 అవును ఏమిటి వాయిస్ సడన్ అటాక్ ఎంత స్నేహితుడి ఇంటికైనా ఇలా సడన్ అటాక్ ఇస్తే తిల్లి ఉంటుందిరా ఏమా బాగున్నావా బాగున్నా అన్నయ్య ఈ మధ్య అసలు మా ఇంటికే రావడం లేదు ఎక్కడమ్మా కేసులు ఖైదీలు కోర్టులు వాయిదాలు ఇవే మాకు స్నేహితులైనా బంధువులైనా సర్లేరా ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా కాఫీ ఇచ్చేదేమైనా ఉందా అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలేంది మా అన్నయ్యకి కూడా మీరే కాఫీ తేవచ్చుగా ఆ పని మనుషులు ఆడవాళ్ళై ఉంటారమ్మా లేకపోతే వాడి చేతులతో ఎందుకు కాఫీ ఇస్తారు కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య చెప్తాడు పోలీసు బుర్ర కదా మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అలాగే అవునరా ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరికి వచ్చే కేసుల్లో ఆడపిల్లల కేసులు కూడా ఉంటాయి కదా అందులో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే పరిచయం చేస్తావేమో అని సరదాగా అడిగామండి సార్ ఎవరో లేడీస్ వచ్చారండి ఆ అమ్మాయి లేడీస్ కాదురా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్లే కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి ఆఫ్టర్ ఆల్ నేను ఒక ప్యూన్ని తమరు ఒక ఆఫీసరు నేను షట్ అప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి అర్రే అక్కడ నిలబడిపోయేంటి భోజనం వేడిగా ఉంది చల్లబడక ముందు తినండి అయ్యగారు తినమంటావా తినిపిస్తావా అమ్మో అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది అంటే తెలియకపోతే పర్వాలేదన్నమాట విప్పు విప్పు క్యారియర్ మీరు విప్పుకోండి అయ్యగారు కృష్ణ నిజం చెప్పు మనలో మాట పనిపిల్ల షటప్పా 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 పనిపిల్ల పనిపిల్ల అయితే పనికొచ్చే పిల్లే కృష్ణ కృష్ణ ఇలాంటి పనిపిల్ల కావాలని సంవత్సరాల నుంచి వెతుకుతున్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ పనిపిల్ల అప్పిస్తావా బారు వడ్డి బద్దలైపోతుంది నేనేం చేతకాడం అని అనుకున్నావా ఆ చేత ఏం చేసావులే ఏం చేశానా ఏమి చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పనిపిల్లే మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నా అబ్బా ఎంత ధైర్యవంతుడురా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది అదే నా పెళ్ళం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళంతో చెప్పి ఆ పని మనిషికి పాత చేయిపించేయిండి ఏమైంది ఏమిటా పని మనిషి పాత చీర కట్టుకుని ఆఫీస్కి వచ్చిందిగా పని మనిషి పాత చీర కట్టుకుని రాక పట్టు చీర కట్టుకుని వస్తుందా ఆ నువ్వు అలాగే అంటావు కానీ చూసే వాళ్ళందరూ నా మొహనం ఇయ్యలేక నా ఎదురుగానే బాత్రూమ్ కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చండాలంగా ఉందట ఎవడ మాట అన్నది నేనే నేను కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా ఆ మాట అన్నది ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పున నరికేవాణ్ణి సరైన అసిస్టెంట్ లేక వచ్చేసాను అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు నరికిచ్చావు తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా ఎవరు పని మనిషి నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికి ఏంట్రా ఫూల్ నా ఇంటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుకోవడానికి నీళ్లు షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకేమిట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను గౌరీ అరవకు నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహంది గుడికెళ్ళిందా